హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఆ చిన్ని కృష్ణుణ్ణి ఎలా పూజించాలి, అలాగే ఈరోజు ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీతో తెలుపబోతున్నాను. శ్రావణ మాసంలో కృష్ణపక్షం అష్టమి తిథిన కృష్ణుడు అవతరించారు. రోహిణి నక్షత్రం లగ్నమందు అర్ధరాత్రి సమయాన దేవకీ వసుదేవుడికి శ్రీకృష్ణుడు జన్మించాడు. ఈ 2023 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 7 తారీఖున మనం జరుపుకుంటాము. నేడు శ్రీకృష్ణుడికి అత్యంత పర్వదినం. ఈరోజు కనుక ఆ చిన్ని కృష్ణుణ్ణి భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు పేర్కొన్నాయి. పురాణాల ప్రకారం ఇప్పటికీ శ్రీకృష్ణుడు జన్మించి 5000 సంవత్సరాల పైననే అయిందని అంచనా. ఈరోజు వేకువజామునే నిద్రలేచి అన్ని పనులు పూర్తి చేసుకొని తలంటి స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరిస్తే మంచిది. ఈరోజు ఆ చిన్ని కృష్ణుణ్ణి 3 రకాలుగా ఆరాధిస్తారు. 1 సూర్యోదయానికి ముందు, 2 మధ్యాహ్నం వేళ, 3 అర్ధరాత్రి సమయంలో. అంటే సూర్యోదయానికి ముందే కృష్ణుని పూజిస్తారు, అంటే ఈరోజు ఉపవాసం చేస్తారు కదండి వాళ్ళు, సూర్యోదయానికన్నా కూడా ముందే ఈ పూజ అనేది చేస్తారు. కొంతమంది మధ్యాహ్నం 12 గంటలకు ఈ పూజను ప్రారంభిస్తారు. మొదట నీరు తీసుకొని దేవకి అర్పిస్తారు, అంటే తల్లి దేవకిని పూజించిన తర్వాత ఆ మాధవుడికి ప్రత్యేకంగా పూజ చేస్తారు. 3వది అత్యంత ముఖ్యమైన పూజ, అర్ధరాత్రి 12 గంటల తర్వాత జరుగుతుంది. ఎందుకంటే ఆ శ్రీకృష్ణుడు జన్మించింది అర్ధరాత్రే కాబట్టి. ఈ సమయంలో ఆ చిన్ని కృష్ణుని ఆరాధించి తమ కోరికలని అర్ధరాత్రి తర్వాత ఉపవాసం అనేది మానేస్తారు. అయితే ఈరోజు ముందుగా మనము గడపకి ద్వార పూజ చేసి తర్వాత ఆ చిన్ని కృష్ణుని పాదాలను మనం బియ్యపు పిండితో పాదాలుగా మనం ఒక అచ్చులుగా వేసి పూజగది వరకు వేసుకొని తర్వాత ఆ పూజగదిలో మనం పూజ అనేది చేసుకుంటే ఆ శ్రీకృష్ణుడు నడుచుకుంటూ వస్తారు అని ఒక నమ్మకం అండి. ఇలా చెయ్యాలి అనే రూల్ ఏమీ లేదు, కాకపోతే మా ఇంట్లో అయితే మేము ఇలాగే చేసుకుంటామండి. కుదిరిన వాళ్ళు తప్పకుండా బియ్యపు పిండితో ఈరోజు ఆ చిన్ని శ్రీకృష్ణుని పాదాలను ఇంటి మనం గుమ్మం ముందు నుంచి కూడా మన పూజగది వరకు కూడా పూజ చేసే వరకు కూడా అలా పాదాలను అచ్చులుగా వేసి ఆ తర్వాత ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా కృష్ణుని వేషం అనేది వేసి, అంటే కృష్ణుని బట్టలు వేసి ఆ చిన్ని శ్రీకృష్ణుల్లాగా మనము రెడీ చేసి ఇంట్లోకి నడిపించుకుంటూ వస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే వచ్చినట్టు అని నమ్మకం అండి అందరికీ. తర్వాత మేమైతే ఈరోజు ఆ స్వామికి దీపారాధన చేసి షోడశోపచార పూజ చేసి ఈరోజు మనం శ్రీకృష్ణుని అష్టోత్తర శతనామములు అనేది చదువుకోవాలి. మేమైతే మా ఇంట్లో చిన్ని కృష్ణుని విగ్రహం ఉందండి, ఈరోజు ఆ స్వామికి ఇలా పంచామృతాలతో అభిషేకం చేసి స్వామివారికి స్నానం అనేది చేయిస్తాం. అంటే చిన్నపిల్లని పుట్టినరోజు అన్నట్టు ఈరోజు ఆ స్వామివారి పుట్టినరోజు కదండి. ఈరోజు ఒక మనం స్వామివారిని ఒక చిన్న పిల్లడిగా భావించి ఈరోజు స్నానం చేయించి కొత్త బట్టలు వేసి ఇలా మనం ఇంట్లో పుట్టినరోజు రోజు ఎలా చేసుకుంటామో అంత ఘనంగా చేసుకుంటే మంచిదండి. కుదరని వాళ్ళు కేవలం జస్ట్ దీపారాధన చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా స్వామివారిని పంచామృతాలతో అభిషేకించిన తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకొని స్వామివారిని తుడిచి మళ్ళీ గంధం కుంకుమ పెట్టి స్వామివారిని పూజించాలండి. ఇంట్లో మా ఇంట్లో ఒక ఉయ్యాల అయితే ఉంది స్వామివారికి ప్రత్యేకంగా, అందులో స్వామివారిని ఉంచి స్వామివారికి పట్టు బట్టలు అనేది వేసి, అంటే నాకు నేనైతే ఆన్లైన్లో తీసుకున్నానండి స్వామివారికి బట్టలు అమెజాన్లో. మీకు కావాలంటే దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. ఇలా మా ఇంట్లో విగ్రహం ఉంది, అలాగే మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాం కాబట్టి ఇలాగా చేసుకుంటామండి. లేదంటే మీరు కొత్తగా కొని ఇప్పుడు ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం స్వామివారి ఫోటోకి దీపారాధన చేసి స్వామివారికి షోడశోపచార పూజ చేసిన సరిపోతుందండి. తరువాత స్వామివారికి దీపారాధన చేసి ధూపం సమర్పించి షోడశోపచార పూజ చేసిన తరువాత మనం స్వామివారికి నైవేద్యం అనేది సమర్పించి మంగళహారతులు అనేది ఇవ్వాలి. ఈ నైవేద్యం స్వామివారికి 56 రకాల నైవేద్యాలు అనేవి సమర్పించవచ్చు అంటండి. అయితే ఇంట్లో అన్నీ చేసుకోవడం కుదరదు కాబట్టి ఏదైనా 1 లేదా 2 రకాలు చేసుకున్నా కూడా సరిపోతుంది.
అదే మీకు అలా ఇంకా నైవేద్యం చేసుకోవడం కూడా కుదరకపోతే మాత్రం అటుకులు బెల్లం కూడా స్వామివారికి సమర్పించొచ్చండి. స్వామివారు తప్పకుండా స్వీకరిస్తారట. స్వామివారికి ముఖ్యంగా ఆడంబరంగా చేయడం కాదంటండి, ఆయనకి అలంకారము ఆడంబరం కన్నా కూడా భక్తితో శ్రద్ధతో చేస్తే ఆయన తప్పకుండా మన కోరికని నెరవేరుస్తారంటండి. తప్పకుండా ఆయన మన ఈరోజు మన ఇంటికి వచ్చి మన పూజను అనేది స్వీకరించి మన కోరికలు అనేది నెరవేరుస్తారండి. మీరు భక్తితో శ్రద్ధతో చేసి చూడండి. తరువాత ఇలా మంగళహారతులు అనేవి ఇచ్చిన తర్వాత స్వామివారి ఉయ్యాలని లాలి పాటలతో శ్రీకృష్ణుడికి సంబంధించిన పాటలు అనేవి ఉంటాయండి. స్వామివారి పాటలు అనేవి పాడుతూ ఆ ఉయ్యాలని ఊపుతూ చిన్న పిల్లవాడిని కనుక ఎలా అయితే మనం నిద్రపుచ్చుతామో అలా నిద్రపుచ్చాలండి. ఇలా స్వామివారిని ఉదయం పూట పూజించి తరువాత సాయంత్రం పూట కూడా స్వామివారికి మరి ఒకసారి దీపారాధన అనేది చేసి మనం స్వామివారిని పూజించాలండి. ఈరోజు ఈరోజు ఆ శ్రీకృష్ణునికి ముఖ్యంగా ఉపవాసం ఉండి రాత్రికి శ్రీకృష్ణుడి లీలలు కథలతో జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేయాలి. అంతేకాకుండా స్వామికి సంబంధించిన అష్టోత్తరం, బాలకృష్ణ స్తోత్రం, శ్రీకృష్ణ స్తోత్రాలు, సహస్రనామాలు చదవాలి. అలాగే భాగవతంలోని దశమస్కందం చదువుకుంటే మంచిదండి. ఆలయంలో అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేస్తే వారికి వంశాభివృద్ధి, ఐశ్వర్యాలు చేకూరుతాయని మన పండితులు చెప్తూ ఉంటారు. అలాగే స్కంద పురాణం ప్రకారం ఈరోజు శ్రీకృష్ణుణ్ణి అర్చిస్తే సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని ఒక నమ్మకం అండి. ఇలా ఉపవాసం అనేది ఉండగలిగిన వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఉండాలండి. అంతేకాని గర్భవతులు, అలాగే వయసు పైబడిన వారు మాత్రం చేయకూడదండి. ఎందుకంటే వాళ్ళు ఆకలికి ఉండలేరు, అలాగే ఇప్పుడు ఈ కాలంలో మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు కదండి. కాబట్టి కుదిరిన వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఇలా ఉపవాసం చేసి స్వామివారికి పూజ అనేది మనం ఘనంగా అనేది మనకి తగితేనే, అంటే మనము చేయగలిగితేనే అంత టైం ఉండి ఓపిక ఉండి అండ్ అలాగే మనం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నట్లయితేనే చేసుకోవాలండి. అంతేకాని ఎవరో చేశారు అని మనం కూడా చేసుకుందాం అని కాకుండా భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఏమి నైవేద్యం పెట్టకపోయినా, కేవలం అటుకులు నైవేద్యం పెట్టైనా కూడా ఈరోజు మనం పూజించవచ్చండి. భక్తితో పూజిస్తే తప్పకుండా స్వామివారు ప్రసన్నులవుతారండి, ఆడంబరాలకు కాదు. ఇదేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.